ఫాదర్స్ వెల్కమ్ టు స్పెషల్ ప్రోగ్రామ్. ముందుగా ఫాదర్స్ అందరికి హ్యాపీ ఫాదర్స్ డే. అండ్ ఈరోజు ఫాదర్స్ డే సందర్భంగా నేను మాట పార్టిసిపెంట్స్ ని కొన్ని క్వశ్చన్స్ అడగబోతున్నాను. అండ్ వాళ్ళ ఫాదర్స్ గురించి వాళ్ళ మాటల్లో వినేద్దాం. హాయ్ 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 అండి. పేరు సుదీప్తి. షహిద. శబన. ధరణి. ప్రణీత. హరిత. మమత. బినశ్రీ. షన్విత. శ్రీభూవి తన్మయ్. మేఘన. లోకేశ్వరి. పవిత్ర. నివేదిత. లోహిత. భవిష్య. రాహిల్. సుహాన. సయ్యద్. ఖాజా సక్లేన్. సంతోషి. స్నేహ. ఏంజల్. మై నేమ్ ఇస్ జనన్. శివగౌరి. చంద్రిక. వసంత్. డింపుల్. ఏంజల్. ఫాదర్స్ డే ఎప్పుడో తెలుసా మీకు? ఫాదర్స్ కి ఫాదర్స్ డే ఉండకూడదు, రోజు ఫాదర్స్ డేనే. గుర్తులేదు, మర్చిపోయాను. కరెక్ట్ గా ఐడియా అయితే లేదు. లేదండి. జూన్ 16. జూన్ 16. ఏప్రిల్ 13. జూన్ 13. తెలీదు. జూన్ 29th వచ్చేసి నేషనల్ ఫాదర్స్ డే. తెలీదు. ఐడియా లేదు. ఏమో గుర్తులేదు. గుర్తులేదు అక్క. తెలీదు. ఫాదర్స్ డే తెలీదు. తెలుసు, ఈరోజే కదా. జూన్ 16. మీ ఫాదర్ కి ఇష్టమైన ప్లేస్ ఏంటి? హోమ్. విజయవాడ. ప్లేస్ అన్నది ఏం లేదు పాపం, డాడీ ఎక్కువ ముంబైలో ఉండేవాడు, సో ముంబై అనుకుంటాను నేను. మా ఊరే. హౌస్. హైదరాబాద్. నెల్లూరు. తెలీదు. చెన్నై అంటే బాగా ఇష్టం, బీచ్కి వెళ్ళడం అంటే. మా నాన్నకి మా విలేజ్ అంటేనే ఇష్టం. మాది ఇనమడుగు, అక్కడే తమలపాకు తోట చేస్తారు. తమలపాకు తోట అంటేనే ఇష్టం. కార్స్ ఎక్కడ ఉంటే అక్కడ చాలా ఇష్టం. టెంపుల్. ఆగ్రా. ఆగ్రా. మా హోమ్ హైదరాబాద్. మా ఇల్లే. మై డాడ్స్ ఫేవరెట్ ప్లేస్ ఈస్ బెంగళూరు. కి నేచర్స్ అంటే బాగా ఇష్టం. బెంగళూరు. ఇష్టమైన ఫుడ్? రైస్. లాగ్. కర్రీస్. పూరీ. పచ్చిమిరపకాయ టమాటా ఆమ్లెట్ వేస్తే చాలా ఇష్టం మా డాడీకి. నాన్ వెజ్ ఇష్టం బాగా. మసాలా లెస్ ఫుడ్? తెలీదు. ఫిష్ కర్రీ. హౌస్ ఫుడ్? బిర్యానీ. బిర్యానీ. ఇంట్లో చేసింది ఇష్టం బాగా. చికెన్ బాగా ఇష్టం. బిర్యానీ. బిర్యానీ. చికెన్ ఫుడ్. బిర్యానీ. బిర్యానీ. చపాతి అండ్ కర్రీ. నార్మల్ బిర్యానీ. ఐ థింక్ సాంబార్. మీ డాడీకి ఇష్టమైన ఫేవరెట్ హీరోయిన్ ఎవరు? లేరు. తెలీదు. మా డాడీకి ఫేవరెట్ అనేయట్లేదు, మేమే. సౌందర్య. తెలీదేమో. తెలీదు. మమ్మీ. మమ్మీ. సమంత. తెలీదు. విజయ్ శాంతి. హీరోయిన్ తెలీదు కానీ హీరో మాత్రం కమల్ హాసన్. శ్రీదేవి. తమన్నా. మా మమ్మీ. జయసుధా. మా మమ్మీ. మై మామ్. దీపిక. శ్రీదేవి. మీ డాడీ బర్త్డే ఎప్పుడు? 16th August. 1972. జూన్ 12th. నవంబర్ 20. జూన్ 5th. September 22. October 13. November 1. బర్త్డే ఏం చెప్పలేదు ఎప్పుడనే. November 2. April 30th. 29. Month. March 22. June 10. July 25th. November 16. October 17. తెలీదే. ఐ డోంట్ నో అబ్బా. మీ డాడీకి ఎప్పుడైనా అబద్ధం చెప్పి దొరికిపోయారా బయటికి వెళ్ళినప్పుడు? అప్పుడు మా డాడీ మాకేం కావాలంటే చేస్తాడు, కాబట్టి మేము అబద్ధం చెప్పలా. లేదు లేదు. అలాంటి అవసరం మాకు రాలే అసలు. లేదండి. లేదు. చెప్పలా. చేయలా. అబద్ధం చెప్పండి. చెప్పం. అబద్ధం చెప్పు. లేదు, నేను చెప్పలేదు. చెప్పవా? నిజం చెప్పు. చాలా సార్లు దొరికిపోయా? ఛాన్స్ రాలే. ఇప్పుడు అబద్ధం చెప్పాలంటే లేదు. ఎన్నో సార్లు కాలేజ్ ఎగ్గొట్టినప్పుడు, స్కూల్స్ ఎగ్గొట్టినప్పుడు, చాలా సార్లు, చాలా వాటిల్లో ఫ్రెండ్స్తో బయటికి వెళ్ళడం, అవే ఉండవు. ఓన్లీ ఫ్రాంక్ గా చెప్పేస్తారు. మేబీ డాడీ పాకెట్ లో చెప్పండి, మనీ కొట్టేస్తారా? లేదు. లేదు లేదు. ఎప్పుడు తీసుకోలేదు. లేదు. మేము ఎప్పుడు కొట్టలేదండి. లేదు లేదు. చిన్నప్పుడు ఒక 2 రూపీస్ అలా తీసుకున్నాను. నేను తీసుకోలేదు, అడిగే తీసుకున్నా. లేదు లేదు. చిన్నప్పుడు ఒక్కొక్కసారి. లేదు లేదు. చాలా సార్లు. లేదు అక్క. దొంగని కాదు. లేదు. నార్మల్ కదా. పక్క. డాడీకి ఏదైనా చెప్పాలనుకోని చెప్పలేకపోయింది ఏమన్నా ఉంటే ఇప్పుడు షేర్ చేస్తాను. చెప్తాను. ఐ లవ్ యూ చెప్పలేదు ఇప్పుడు దాకా. సో ఐ లవ్ యూ డాడీ, ఐ మిస్ యూ సో మచ్. హ్యాపీగా ఉండాలని కోరుకుంటున్నాను. నేను ఆయనకి నేను డిజర్వ్డ్ కాదేమో అనిపిస్తుంది, ఎందుకంటే ఆయనకి నేనేం చేయలేకపోయాను ఇప్పటి వరకు. ఏమైనా చేద్దామన్నా కూడా నాకు ఆపర్చునిటీ రావట్లేదు. ఆపర్చునిటీ వస్తే ఖచ్చితంగా ఆయనకి ఏదో ఒకటి చేయాలని నా కోరిక. అంటే అలాంటి ఛాన్స్ ఇవ్వాలి మా నాన్న మాకు. అన్ని కరెక్టే చేశాడు. ఐ లవ్ యూ అంతే. డాడీకి 10th క్లాస్లో తక్కువ మార్క్స్ తెచ్చుకున్నాను, ఇంటర్లో మంచి సీట్ IIT లో సాధించాలి. చిన్నప్పటి నుంచి ఎంతో కష్టపడి చూసుకుంటుంది, ఏ కష్టం వచ్చినా చూసుకుంటారు మమ్మల్ని. ఫాదర్ అంటే ప్రతి ఒక్కరికి ఇష్టమే ఉంటుంది, ఎవరికి ఉండదు అలా. అంటే నానంటే చాలా ఇష్టం.
దారితో అన్ని షేర్ చేసుకుంటాను. ఐ లవ్ యూ, ఐ లవ్ యూ, ఐ లవ్ యూ. అన్ని షేర్ చేసుకుంటా డాడీతో. ఐ లవ్ యూ డాడీ, ఐ మిస్ యూ సో మచ్. డాడీకి ఎప్పుడు లవ్ యూ చెప్పలేదు. లవ్ యూ సో మచ్ డాడీ. ఏం లేవు, నేను షేర్ చేసుకుంటా డాడీ. ఫ్రీగా ఉంటాం, చెప్తాం. ఐ మిస్ యూ డాడీ. మీ డాడీకి జనరల్ గా భయపడే ఒక విషయం? మా డాడీ దగ్గర భయమే లేదు. అంటే అడగాలంటే భయం ప్రతిదీ కూడా. అంటే చిన్నప్పటి నుంచి కొంచెం స్ట్రిక్ట్ గా పెంచడం వల్ల ప్రతిదీ అడగాలంటే భయం. దేనికేం భయపడమండి, అంత సిచ్యువేషన్ ఏం రాలేదు. మా నాన్నకి ఇల్లు కట్టాలని కోరుకుంది కానీ కట్టట్లే. దాని గురించి నేను చెప్పాలన్నా కూడా నాకు భయం. నాన్న కట్టినానా, మేము సపోర్ట్ చేస్తాము అని చెప్పాలన్నా కూడా భయమే. అంటూ ఏం లేదు, ఎడ్యుకేషన్ కొడితే భయపడతా. ఏం లేదు, ఫ్రెండ్లీగా ఉంటాడు బాగా. స్టడీస్ గురించి, నేను ఒక ప్లేస్లో ఉండలేను అని చెప్పడం భయం. అంటే ఇప్పుడు ఒక హాస్టల్కి వచ్చాను, అక్కడ ఉండలేను అలా ఇలా అంటే భయపడతాను. ఎందుకంటే డాడీ కూడా ఫీల్ అవుతారు కదా అని కొద్దిగా భయపడతాను. అబద్ధం చెప్పడం, ఏదైనా పని చెప్పి నేను మర్చిపోతే గౌరవిస్తాం. భయపడం, ఏమైనా మార్క్స్ తక్కువ మార్క్స్ వస్తే భయపడతాను. మన ఆడి దగ్గర నాకు భయం ఉండదు, ఏమైనా చెప్పేస్తాను. ఫ్రెండ్స్ గురించి బయటకు వెళ్తుంటే ఎలా చెప్పాలో తెలీదు, అందుకు భయం. నార్మల్ కొడతారని భయం. ఏమి ఉండదు, ఫ్రీగానే ఉంచుతారు మా డాడీ వాళ్ళు. స్ట్రేంజర్స్ ఎక్కడికైనా బయటకు వెళ్ళినా మంచి మార్క్స్ రాకపోతే. మీ డాడీ దగ్గర నుంచి మీరు నేర్చుకుంది హార్డ్ వర్క్, డెడికేషన్, మంచి బిహేవియర్. ఒకరికి ఒకరికి అనవసరంగా ఒక మాట సహాయం చేయాలి అనేది మేము నేర్చుకున్నాం. నేచర్ ఎక్కువ హార్డ్ వర్క్, అబద్ధం చెప్పకుండా ఉండడం. నేను సేమ్ అంతేనా, డిసిప్లిన్, ధైర్యంగా ఉండడం, పెద్దల్ని గౌరవించడం, అందరికి హెల్ప్ చేయాలి, వేరే వాళ్ళని బాగా రెస్పెక్ట్తో చేయాలి, ఎప్పుడు స్మైలింగ్, స్మైల్ చేస్తూ ఉండాలి. ఇవన్నీ నేను ఇన్స్పిరేషన్, మోటివేషన్, అందరితో ఎలా జోవియల్గా ఉండాలి అవన్నీ నేర్చుకున్నాను అనమాట. రెస్పెక్ట్ చేయడం, టైం సెన్స్, ఇవన్నీ. అంటే మోటివేట్ బాగా చేస్తాం మా డాడీ. ఆ మోటివేట్ కొంచెం తీసుకొని ఇంకా ఇన్స్పిరేషన్ అవుతాను. అందరికీ ఫుడ్ పెట్టాలి, ఎవరితోనైనా మంచిగా ఉండాలి, ఎవరికైనా హెల్ప్ చేయాలి, అందరితో బాగుండాలి, బ్రేవ్గా ఉండాలి, హెల్పింగ్, ఎప్పుడు హెల్ప్ చేస్తూ ఉంటారు అందరికీ. మల్టీ టాలెంటెడ్ పర్సన్ ఆయన. డాడీ గురించి ఒక ఫ్యూ వర్డ్స్. ఐ లవ్ మై ఫాదర్. కొన్ని ఏంటంటే మై డాడీ ఈజ్ బెస్ట్, వరల్డ్లోనే బెస్ట్. మా డాడీ అంటే మాటల్లో చెప్పలేనంత ప్రేమ ఉంది, కానీ చెప్పలేం కదా అలాంటిదే. కాకపోతే ఐ లవ్ యూ, ఐ లవ్ హిమ్. అలాట్, హెల్తీగా ఉంటే చాలు. మా నాన్న ఎప్పుడు హెల్త్గా ఉండాలి, వెల్త్గా ఉండాలి, స్ట్రాంగ్గా తిరుగుతూ ఉండాలి, అంతే. ఇంకేం కోరికలు కూడా లేవు. డాడీ గురించి చెప్పలేము, ఈస్ ఒక ఎమోషన్, హీరో. మాతో ఫ్రెండ్లీగా ఉంటాడు, అందరితో బాగుండమని ఎప్పుడు చెప్తుంటాడు. మాకు ఫ్రెండ్లీగా ఉండడం వల్ల మాకు ఇంకా చాలా భయం. ఆయన అంటే ఎప్పుడు ఆయనకు అబద్ధం ఏం చెప్పలేదు మేము. ఆయనకి నచ్చిన పనే చేస్తాం ఎప్పుడు కానీ మేము. ఎప్పుడైనా బయటకు వెళ్ళినప్పుడు అందరితో మంచిగా ఉండాలి, ధైర్యంగా ఉండాలి, ఎవరిని బాధ పెట్టకూడదు, మంచిగా ఉండాలి, ఎక్కువ అబద్ధం చెప్పకూడదు, అందరికీ సహాయం చేయాలి, హెల్ప్ చేయాలని చెప్తాడు. డాడీ దగ్గర నుండి నేను చాలా నేర్చుకున్నాను. అంటే ఎవరితో ఎలా ఉండాలి, అంటే ఇప్పుడు నన్ను చాలామంది పొగడ్డం కానీ అంటే అవన్నీ డాడీ నేర్పించిన దానివల్లనే నేను ఇట్లా ఇక్కడ ఉన్నాను. లేదంటే నన్ను ఎవరు ఎట్లా అనుకుంటారో తెలియదు. చాలామంది ఇప్పుడు రిలేటివ్స్ కానీ ఫ్రెండ్స్ కానీ నాతో ఉండడానికి ఇష్టపడతారు, ఎందుకంటే డాడీ ఎట్లా నేర్పించినా నేను కూడా అట్లనే ఫాలో అవుతున్నాను కాబట్టి అది ఇష్టం. ఈజ్ మై హీరో, మై డాడీ ఈజ్ మై హీరో. మా డాడీ గురించి చెప్పడానికి వన్ వర్డ్లో ఏం చెప్పలేము మనం, చాలా ఉన్నాయన్నమాట. సో యా, మై డాడీ ఈజ్ మై ఫేవరెట్ హీరో, మై రోల్ మోడల్ అన్నమాట. మై డాడీ ఈజ్ మై రియల్ హీరో ఇన్ మై లైఫ్. He can do anything for me. ఏం చెప్పలేం అసలు, మా డాడీ కోసం వర్డ్స్ కూడా చెప్పలేను నేను. ఐ లవ్ మై డాడీ. డాడీ అంటే హెడ్, ఫాదర్ ఆఫ్ ది ఫ్యామిలీ. వి లవ్ డాడీ. అంటే ఆయన పర్ఫెక్ట్ హీరో అంతే. హ్యాపీ ఫాదర్స్ డే. హ్యాపీ ఫాదర్స్ డే డాడీ. హ్యాపీ ఫాదర్స్ డే అబ్బా. హ్యాపీ ఫాదర్స్ డే. హ్యాపీ ఫాదర్స్ డే నాన్న. నువ్వే మా నాన్నగా ఎప్పుడు రావాలి. హ్యాపీ ఫాదర్స్ డే డాడీ. హ్యాపీ ఫాదర్స్ డే. హ్యాపీ ఫాదర్స్ డే. హ్యాపీ ఫాదర్స్ డే. హ్యాపీ ఫాదర్స్ డే డాడీ. హ్యాపీ ఫాదర్స్ డే డాడీ. హ్యాపీ ఫాదర్స్ డే. హ్యాపీ ఫాదర్స్ డే. హ్యాపీ ఫాదర్స్ డే పాపా. హ్యాపీ ఫాదర్స్ డే. హ్యాపీ ఫాదర్స్ డే. హ్యాపీ ఫాదర్స్ డే డాడీ. హ్యాపీ ఫాదర్స్ డే డాడీ. హ్యాపీ ఫాదర్స్ డే. హ్యాపీ ఫాదర్స్ డే. హ్యాపీ ఫాదర్స్ డే. హ్యాపీ ఫాదర్స్ డే. హ్యాపీ ఫాదర్స్ డే డాడీ. చూసారు కదా వ్యూవర్స్, మన పార్టిసిపెంట్స్ ఫాదర్స్ గురించి ఎంత చక్కగా అయితే చెప్పేశారో. అండ్ ఈచ్ అండ్ ఎవ్రీ డాటర్ అండ్ సన్ ఫాదర్ ఈజ్ అన్ ఎమోషన్. అండ్ వన్స్ అగైన్ హ్యాపీ ఫాదర్స్ డే ఎవ్రీ ఫాదర్. అండ్ ఇది వాళ్ళ మన స్పెషల్ ప్రోగ్రామ్, మరో ప్రోగ్రామ్తో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ దిస్ ఇస్ విజిత్ సైనింగ్ ఆఫ్ యూ. బై బై.